కులవృత్తులకు జీవం పోస్తున్న ప్రభుత్వం గొల్లకుర్మ కులవృత్తికి గొర్రెల పంపిణీతో పూర్వ వైభవం రానుంది కులవృత్తులకు జీవం పోస్తున్న ప్రభుత్వం నల్గొండ జిల్లాలో మొదటి దశ సక్సెస్ ఇక మొదటి విడదలో 32000 కు పైగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు త్వరలో రెండో దశలో మరో 32000 యూనిట్లు పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్ దర్శనికతకు గొల్లకుర్మలు నీరాజనం పలుకుతున్నారు ప్రభుత్వ ప్రోత్సాహంతో మారిన జీవితాలు కులవృత్తులకు జీవం పోస్తున్న ప్రభుత్వం రెండో విడతగా 6000 కోట్లతో గొర్రెలు పంపిణీ చేస్తున్నారు గొల్లకుర్మలకు 6000 కోట్లు రిలీజ్ చేసినందుకు సీఎం కేసీఆర్ కి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గొల్లకుర్మలు ధన్యవాదాలు చెప్తున్నారు ఇక గతంతో పోలిస్తే యూనిట్ ధర 175000 పెంచడంతో లబ్ధిదారుడు కట్టే డీడీ 25% అమౌంట్ పెరిగింది దీంతో అందరికీ విధి విధానాలను తెలియజేశారు అధికారులు అయితే ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్రెలను అందించడమే కాకుండా వాటికి సరైన వైద్యం అందించడంతో పాటు ఒకవేళ గొర్రెలు మరణిస్తే వాటి స్థానంలో కొత్త వాటిని కొనిస్తామని అంటోంది ప్రభుత్వం సంవత్సరానికి ఎన్నో వేల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేయడంతో గొల్లకుర్మలకు చెందిన కుటుంబాలు ఆర్థికంగా ఎంతో బలంగా మారుతున్నాయి రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు గొల్లకుర్మలు